నిగమార్థ గోచరకరీ ఓంకార బీజాక్షరి మణులు గుచ్చినట్టు గుచ్చుతున్నారండి ఆయన. అబ్బాయి ఆవిడంటే ఎవరు అనుకుంటున్నావు? అన్నం పెట్టేది అనుకుంటున్నావా? అన్నం ఒక్కటే కాదయా, అన్నం తిని నువ్వు చదువుకున్న శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము నీకు అద్వైతానుభూతిగా నిలబడేటట్టు చెయ్యగలిగిన మహాతల్లి. కదలికలు తెచ్చినదే కదలికలు ఆపగలదు. కదలికలు ఆగితే తప్ప శివుడు కాలేవు. కదలికలు వస్తే తప్ప శివుణ్ణి పొందలేవు. పరస్పర విరుద్ధంగా ఒక పెద్ద చెరువు ఉంది. నేను ఒడ్డున నించుని చూశాను. అద్దం పెట్టేసినట్టుంది, ఏం కదలికలు లేవు. ఆ నీటి పైనుంచి చూస్తే మహానందిలో పుష్కరిణిలాగా లోపల వేసిన రూపాయి కాసు కూడా కనబడుతోంది. నేనేం చేశానంటే ఉన్నవాడిని ఊరుకోకుండా ఓ చిన్న రాయి తీసి ఇలా పడేశా. రాయి నీళ్లలో ఎక్కడ పడిందో అక్కడి నుంచి తరంగములు బయలుదేరతాయా? ఒక్కొక్క తరంగం ఒక్కొక్క తరంగం వచ్చి నీళ్లలో కదలిక వస్తుందా? ఆ తరంగం కొంత దూరం వెడుతుందా? అంటే నీళ్లలో కదలిక వచ్చిందా? ఈ కదలికలన్నీ అమ్మవారు. ఎక్కడ? నీళ్లలోనే. ఈ కదలికలన్నీ ఆగిపోవాలి. మళ్ళీ ఆగిపోతే శివుడు. ధర్మము కదలికలు, కదలికలన్నీ ధర్మము చేత కట్టబడాలి. ధర్మము చేత కదిలిన కదలికలు వాగినప్పుడు సమాధి. అది ఆవిడ అనుగ్రహిస్తుంది. అప్పుడు అద్వైతానుభూతి. అన్నపూర్ణ అన్నం పెట్టిన తల్లే ఇది కూడా చేయగలదు. రాయి వేసిన వాడికే తరంగములు కనబడి తరంగంలో ఆగడము కనబడినట్టు అన్నం పెట్టిన తల్లి కదలడము ధర్మబద్ధంగా ఇచ్చి ఆఖరణ శివుడిగా నిలబెట్టగలదు. ఓంకార బీజాక్షరి అమ్మా, ఓంకారము నువ్వే. ఓంకార బీజాక్షర స్వరూపము నువ్వేను సుమా. ఒక్కొక్క మాట పలుకుతున్నప్పుడు శంకరాచార్యుల వారు ఎంత గంభీరమైన ఎంత ఉదాత్తమైన మహోత్కృష్టమైనటువంటి విశేషణములతో పిలుస్తారు అమ్మవారిని. అది బీజాక్షరము అన్నారు. బీజాక్షరము అంటే అది చూడండి, ఒక గింజకి తడి తగిలింది అనుకోండి, అందులోంచి అంకురం పైకి వస్తుంది. అలా బీజాక్షర మననము చేత శక్తి విస్ఫోటనం అవుతుంది. అది నీ చెప్తున్నది కాదు, శబ్దశాస్త్రం చెప్తోంది. అందులో శాక్తేయమునకు శబ్దశాస్త్రము ప్రాణప్రద సిద్ధాంతం. ఓంకార బీజాక్షరి, ఓంకారం అనేటటువంటి బీజాక్షరం ఉన్నదే ప్రణవము. ఆ ప్రణవము నువ్వే. ఆ అక్షరమును రూపముగా మారిస్తే నువ్వవుతావు. ఎలా? ఓం అందులో ఏముంది? అకారము ఉకారము మకారము ఈ మూడు కలిపితే ఓం. అ అంటే సృష్టి, ఉ అంటే స్థితి, నిలబెట్టడం రక్షించడం, మ లయం పడగొట్టి మళ్ళీ ఇంకొక శరీరాన్ని ఇస్తూ ఉండడం. సృష్టి, స్థితి, లయ ఈ మూడు అకార ఉకార మకారముల చేత ప్రతిపాదింపబడతాయి. ఓం అయింది. ఇప్పుడు ఓం పరబ్రహ్మం. ఎందుకని ఎవరు సృష్టి చేసి స్థితి చేసి లయ చేస్తున్నాడో వాడే పరబ్రహ్మం. ఈ లోకములన్నిటినీ వాడే సృష్టి చేస్తున్నాడు. ఈ లోకములన్నిటినీ వాడే నిలబెడుతున్నాడు. ఈ లోకములన్నిటినీ వాడే పడగొడుతున్నాడు. లోకంబులు లోకేశులు లోకస్థులు తిగిన తుది అలోకంబుకు పింజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగువతని నే సేవింతున్. ఈ లోకములు లోకేశులు లోకస్థులు అందరూ పడిపోయిన తర్వాత ఆయన మాత్రం అలాగే ఉంటాడంతే. ఆయనకి వెలుగు కోసం మళ్ళీ ఇంకొకటి అక్కర్లేదు. నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్నిహి తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఆయన యొక్క వెలుగుని చూపించడానికి వేరొక వెలుగు అవసరం లేదు. ఆయనే వెలుగులకు వెలుగై ఉన్నాడు. అటువంటి పరమాత్మ స్వరూపం ఏదుందో అది సృష్టికర్తగా స్థితికర్తగా ప్రళయకర్తగా ఉన్నది. కాబట్టి ఈ మూడిటిని ఆయన చేస్తూ ఉంటాడు, మూడుగా కనపడుతూ ఉంటాడు. ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశ్శంకధీర్ వృషభకేత నమల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు శ్రీశైలంలో. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే, ఉన్నదిని ఒక్కడివే శివా, ఇన్ని రూపములుగా కనపడుతున్నావు. ఎలా అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే తేలిగ్గా పట్టుకుంటారు.
తేలిగ్గా అర్థం అవడానికి చెప్తుంటాను నేను ఇది. సముద్రపు డుడ్డుకి వెళ్ళా సాయంకాలం, కూర్చున్నా ఒక్కడిని అలా తరంగముల వంక చూస్తున్నా, పిల్లలు ఆడుకుంటున్నారు చూస్తున్నా. కాసేపు ఆగి నాకు ఏదో ఊహ పుట్టింది. నా పాదం పెట్టి దాని మీద తడి ఇసక, సముద్రపు డొడ్డును కొంచెం ఇసుక ఇలా తీస్తే తడి ఇసుక దొరుకుతుంది. ఆ తడి ఇసక నా పాదం మీద పెట్టి గోడుగా ఇలా పెట్టి దాన్ని రెండు చేతులతో గట్టిగా కొట్టే, కొంచెం పొడి ఇసుక చల్లే, ఒబ్బిడిగా ఒడుపుగా నా పాదాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటికి తీసేసా. అది గోడుగా ఉండిపోయింది అలాగా. ఇప్పుడు దానికి తడి ఇసుకతో ఇలా 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 గోడలు కట్టే. ఓ చీపురు పుల్ల దొరికింది, అక్కడ ఒక చిన్న గుడ్డపీరిక దొరికింది, దాని మీద ఒక కాషాయ పతాకం పెట్టే. ఓ చిన్న ఇసుకతో నందీశ్వరుడు అన్నా, దాని ముందు ముఖమంటపం, అర్ధమంటపం, మహామంటపం అన్నా. ఇంకో చీపురు పుల్ల తీసుకొచ్చి ధ్వజస్తంభం పెట్టానన్నాను. ఎక్కడో సముద్రంలో కొట్టుకొచ్చిన మందార పువ్వు దొరికింది, ఆ మందార పువ్వు రేఖలు తీసేస్తే మధ్యలో తెల్లగా చిన్న దుద్దుల స్ఫటికలింగంలా ఉంటుంది. ఇసుక కొంచెం లోపల ఎత్తుగా పీఠంలా పెట్టి దాని మీద ఈ మందార పువ్వులో ఉన్న తెల్లటి ములుకు పెట్టి అక్కడ స్ఫటికలింగానికి నేను ఆలయం కట్టానన్నాను. మురిసిపోయాను చూసి, చీకటి పడిపోతుంది. ఒకవేళ నేను లేచి వెళ్ళిపోయిన తర్వాత ఎవడైనా వచ్చి కాలుతో తంతాడేమో దీన్ని అని నేనే లేచి సముద్రంలో నీళ్లు చేతులతో తీసుకొచ్చి వారి మీద పోషించాను. ఇప్పుడు అది మళ్ళీ విరిగి పడిపోయి ఇసుకలో కలిసిపోయి. అసలు దేవాలయాన్ని కట్టినవాడెవరు? నేనే. అక్కడ శివలింగాన్ని పెట్టి మణులతో పూజ చేస్తున్నానని చెప్పి అక్కడ దొరికిన శంఖాలు, అక్కడ దొరికి తెల్లగా మెరుస్తున్నవి అవన్నీ తీసి కాసేపు అక్కడే కూర్చుని పైకి ఎవరికీ చెప్పకుండా ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అంటూ మణులతో పూజ చేశానన్న. నిర్వహించిన వాడెవరు దాన్ని? నేనే. ఆఖరణ నీళ్లు పోసి దాంట్లో కలిపేసిన వాడెవరు? నేనే. గుడి కట్టినప్పుడు నా పేరు బ్రహ్మ, పూజ చేసినప్పుడు నా పేరు విష్ణువు, నీళ్లు తెచ్చి పోసి పడగొట్టినప్పుడు నా పేరు హరుడు. కానీ మూడు పేర్లతో మూడు సార్లు మీరు చూసి పిలిచినా ఆఖరికి మాత్రం ఒక్కడిని నేనేనా ఇవన్నీ? అలాగే పరబ్రహ్మం ఒక్కటే. ఆ ఒక్క పరబ్రహ్మమే మూడు పేర్లు పెట్టుకుని సృష్టి స్థితి లయ చేస్తుంది. దాన్ని ఓం అంటారు, ప్రణవం. ఇప్పుడు ఆ ప్రణవం రూపం తీసుకుందనుకోండి, అదే అమ్మవారు. ఎలా? ఉమా. ఆ ఉమా ఓం, ఉమా ఆ ఓం. ఓంలో ఉన్న మూడు అక్షరాలేగా ఉమాలో ఉన్నాయి. అప్పుడు మరి ఓం రూపం తీసుకుంటే ఉమారూపం అవ్వాలా? ఆ ఉమా సరస్వతీ కటాక్షం, శంకరాచార్యులు వారు దాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే కౌమారి నిగమార్థ గోచరకరి ఓంకార బీజాక్షరి. ఆయనకి ఆ సరస్వతి వైభవం, ఆ శారదా కటాక్షం మీద ప్రీతి అటువైపు ప్రవహిస్తోంది ఆ స్తుతి పాఠం. అందుకే ఇప్పుడు ఉమా అయితే ఏమిటి ప్రణవానికి దీనికి తేడా? ఓంకారంలో అకార ఉకార మకారములున్నాయి, ఉమాలో ఉకార మకార అకారములున్నాయి. ఉమ అన్నప్పుడు ఉ మ అన్నప్పుడు మాలో అకారం ఉందా? ఉ మ ఉమ ఆ ఉమ ఓం అయినప్పుడు ఉ మ అ అయితే ఆ ఉ మ ఓంలో ఉ స్థితి. ఉమాదేవి దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదటికి ఏది వచ్చింది? స్థితి. అంటే ఏది ముందొచ్చింది? రక్షణ. అంటే అమ్మవారు దేని మెట్ల మమకారంతో ఉంటుంది? రక్షణ ఎందు మమకారంతో. ఆవిడికి ఎప్పుడు ఏమిటి ప్రీతి అంటే శాంకరి. అందరినీ రక్షించడం అంటే ఆమెకి ఎంత ఆనందం. అందుకే ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం ప్రణవం ఉమారూపాన్ని పొందినప్పుడు ముందు స్థితి పెడుతుంది. స్థితి లయ సృష్టి. స్థితి నిలబెడుతుంది, లయ జ్ఞానమిచ్చి కలిపేస్తుంది, అలా జీవుల్ని మళ్ళీ సృష్టి చేస్తూ ఉంటుంది. అందుకని ఉ మ అ ఉమ అ ఉ మ ఓం. ఓం రూపాన్ని తీసుకుందనుకోండి ఉమ. కాబట్టి ఇప్పుడు మీకు ఏమైనా అనుమానమా? ఆమెయే ఆ ప్రణవం ఏదైతే ఉందో ఆ ప్రణవమే అమ్మవారి రూపాన్ని పొందింది. కాబట్టి అమ్మ నువ్వు నిగమార్థ గోచరకరి ఓంకార బీజాక్షరి కాదు, ఆమెయే సృష్టి స్థితి లయ చేస్తోంది. అందులో అనుమానం ఏముంది? ఆమెయేగా లోపల ఉన్న శక్తి స్వరూపం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ
కృపాబ్ధినిచ్యుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అల్లా పోతన గారు. కాబట్టి ఆ తల్లి ఓంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాట నకరి కాశీపురాధీశ్వరి ఆమె ఏం చేస్తుంటుంది అంటే మోక్షద్వార కవాట పాట నకరి, మోక్షము అనబడేటటువంటి దానికి ఉన్నటువంటి ద్వారమునకు ఆమె అడ్డగడియగా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.